హెల్తీ కుక్ ప్రేక్షకులకందరికీ నమస్కారములు. ఈరోజు నేను సగ్గు బియ్యంతో టేస్టీగా రొట్టెలను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సగ్గు బియ్యం అంటేనే మనకు స్వీట్ గుర్తొస్తుంది, పాయసం అలాంటిది. ఆ విధంగా కాకుండా బాగా టేస్టీగా కారంగా ఏ విధంగా తయారు చేయాలో రొట్టెలను చూపించబోతున్నాను. నెయ్యి వేసుకుంటున్నాము. ముందుగా నెయ్యిలో కొద్దిగా సగ్గు బియ్యాన్ని ఫ్రై చేసుకుంటాము. ఈ విధంగా వైట్గా బాగా వచ్చిన తర్వాత, బాగా చల్లారినిచ్చేసిన తర్వాత మనము సగ్గు బియ్యం మునిగేలాగా మనము వాటర్ని వేసి ఒక 2 గంటల సేపు ఊరనిచ్చేస్తాము. తర్వాత చూసినట్లయితే ఈ విధంగా బాగా ఉబ్బుగా మెత్తగా, చూడండి, బాగా మెత్తగా ఊరింది. ఇప్పుడు మనము రొట్టెలకు ప్రిపేర్ చేసుకుంటాము. తగినంత కారము, పచ్చిమిర్చి, ఒక ఆనియన్ సన్నగా తరిగి ఉంచుకున్నాము. ఈ క్యారెట్ చూడండి, చాలా సన్నగా నేను తురుముకున్నాము. ఇంకా కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకున్నాము. తగినంత ఉప్పు వేసి కలిపేసుకుంటున్నాము. ఈ క్యారెట్ ఆప్షన్ అండి, మనము ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చును, లేదంటే రొట్టెలు ప్రిపేర్ చేసేటప్పుడు పైన కూడా వేసి చేసుకోవచ్చును. ఇప్పుడు ఒక 2 స్పూన్లు బియ్య పిండిని వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలిపేసుకుంటున్నాము. ఇప్పుడు కారం సరిపోలేదంటే మనము కారం పొడి వేసుకుంటాము. ఇది మన టేస్ట్కి సరిపడే విధంగా కొద్దిగా కారం పొడి వేసి కలిపేసుకుంటున్నాము. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని, చేతికి తగలకుండా ఉండడాని కోసము ఆయిల్ వేసుకొని ఈ విధంగా బాగా కలిపి ఉంచుకున్న తర్వాత మనము దోసుకొని పెట్టి రొట్టెలను రెడీ చేసుకుంటున్నాము. ఈ సగ్గు బియ్యాన్ని గుంపలు అంటే కావలి గడ్డలు ఉన్నాయి కదా, ఎక్కువగా ఎలాంటి రసాయన పదార్థాలు కూడా ఇందులో లేదు కాబట్టి పిల్లలు పెద్దలందరూ కూడా బాగా ధైర్యంగా తీసుకోవచ్చును. ఇంకా ఇందులో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కండరాల బలానికి బాగా పనిచేస్తుంది, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎదిగే పిల్లలకు ఈ సగ్గు బియ్యము చాలా చాలా మంచిది. ఇతర రొట్టె రెడీ అయిపోయింది. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము స్లోగా చేసుకుంటాము. మనం క్యారెట్ వేయలేదనుకోండి, అప్పుడు వైట్గా ఉంటుంది. క్యారెట్ వేసిన దానివల్ల ఎల్లోగా మనకి రెడీ అవుతుంది. చూసారా టేస్టీగా సగ్గు బియ్యం రొట్టెలు రెడీ. దీని మీద సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.